ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వీడియోస్ మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము విశ్వసిస్తూ ఉన్నాం. దయచేసి ప్రభు మీతో మాట్లాడిన విషయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోస్ మీరు ఇతరులతో షేర్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఫైనల్లీ కమింగ్ టు ద టాపిక్, ఒక ప్రాముఖ్యమైన అంశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఒక అంశాన్ని మీతో మాట్లాడాలని నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. అందుకని ఈ వీడియోకి టైటిల్ కూడా నేటి క్రైస్తవ్యం అని పేరు పెట్టడం జరిగింది. ఈ టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో మొన్న ఒక దినాన నేను లేఖన భాగాన్ని ఒక దాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక సన్నివేశం, ఒక సంభవం నా ఆత్మీయ జీవితాన్ని ఎంతో ఇంపాక్ట్ చేసింది. నేను అక్కడ ఆగి ఆ వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టాను. ఎందుకని ఈ విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను అంటే, ఒకప్పుడు భక్తి జీవితం ఒక విధంగా ఉండేది, నేటి దినాన ఒక విధంగా మారిపోయింది. ఒకప్పుడు సేవ సేవకులు అని అంటే ఒక విధానంలో ఉండేవారు, నేటి సేవ సేవకులు ఏ విధానంలో ఉన్నారో మనందరికీ బాగా తెలుసు. భక్తికి విధానాలు కూడా, ఒకప్పుడు మీటింగ్స్ అంటే చాలా దూరం ప్రయాసపడి ట్రాక్టర్స్ మీద లేదా ఎడ్ల బండ్ల మీద చాలా దూరం దైవ సేవకులు మీటింగ్స్కి వెళ్ళి ఒక భక్తితోనూ వైరాగ్యంతోనూ మన పితరులు గడిపారు. ఈ దినాన ఇంట్లో ఉండి చర్చికి వెళ్ళాలంటేనే కొంతమందికి ఇష్టం ఉండట్లేదు, అంత తీరుగు కూడా ఉండట్లేదు. ఇంకా స్ట్రైట్గా చెప్పాలనంటే టీవీలో యూట్యూబ్ లైవ్ చూసాము అని కొంతమంది సమాధానం చెప్తూ ఉన్నారు. ఈ ఎగ్జాంపుల్స్ చాలండి. ఇంకా మనం ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏ భక్తి మనం చేస్తున్నాం అనేది, ఎలాగా క్రైస్తవ భక్తి జీవితం మారిపోయింది అనేది మనం ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సేవకులు కూడా ఒక విధంగా ఉండేవారు, దేవుడు మాత్రమే వారి జీవితంలో ప్రామాణికంగా పనిచేసేవారు, వాక్యం మాత్రం వాళ్ళకి ప్రాధాన్యతగా ఉండేది. నేటి దినాలలో అలా ఏదీ లేదు. ఈరోజున క్రైస్తవం యొక్క పంధాన్ని పూర్తిగా మారిపోయింది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సేవకుడిగా ఈ విషయాన్ని నేను మీకు బాధతో తెలియపరుస్తున్నాను. నా భారాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను మీకు చెప్తున్నాను. కనుక ఈ వీడియోలో నేను మాట్లాడుతున్న అంశం ఒకసారి మీరు గమనించండి, మీ ఆత్మీయ జీవితాలను పరీక్ష చేసుకోనండి. సవరించుకోనేది ఇంకా మీ వ్యక్తిగత విషయానికి నేను విడిచిపెడుతున్నాను. నేను మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మొన్న ఒకటి దిన్నాన రాజు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో నేను వాక్యాన్ని చదువుకుంటూ వస్తున్నప్పుడు హిస్కియా గారి గురించి రాయబడింది. అక్కడ హిస్కియా గారు చేసినటువంటి ఒక పని ఏమిటంటే, అతడు యెహోవా దృష్టికి 18వ అధ్యాయం 3వ వాక్యం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. 2వ వాక్యం చివరి భాగం నుండి, అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి, ముఖ్యమైన భాగం ఇది, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను, దానికి ఇస్రాయేలులు నిహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి యుండిరి. గమనించండి, మరొక వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వాక్యం నుండి చదువుతానని గమనించండి. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యంలో చొచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి తిరిగి, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులు అనేకులు చచ్చిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకును విరోధముగా మాటలాడి పాపం చేసి తిని, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను, అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. గమనించండి, ఈ 2 వాక్యాలను మీరు ప్యారలల్గా పెట్టుకుని మీరు మనసులో ఉంచుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయంలోనేమో
హిస్కియా గారు తను రాజైన తర్వాత ఆయన చేసిన పని ఏమిటి, నీతిమంతుడిగా దేవుని ముందు యథార్థంగా నడిచారు. తర్వాత ఆయన ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టారు. ఇంత మట్టుకు ఓకే, ఆయన ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేస్తున్నారు, ఏమండి బయలుదేవతను పూజిస్తున్నారు, ఎట్సెట్రా ఎట్సెట్రా, యెహోవా కాకుండా దేవుడు కాకుండా వారు అన్యుల యొక్క దేవతలను వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. ఇది వేరే విషయం, ఇది అందరికీ మనకు అర్థమవుతుంది వాళ్ళు ఆ విధంగా చేశారు. అంత మాత్రమే కాకుండా చూడండి, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాను, దానికి ఇశ్రాయేలు నిహుష్టానని పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి ఉండిరి. వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఇక్కడ హిస్కియా గారు ఇస్రాయేలీయులు మోషే చేసిన ఇత్తడి సర్పానికి నిహుష్టానని పేరు పెట్టుకుని వాళ్ళు ధూపం వేస్తా వచ్చారంట. అది హిస్కియా గారు గమనించి ఇది విగ్రహారాధన ఇలా చెయ్యొద్దు అని చెప్పేసి ఆ నిహుష్టానను కూడా ఆయన పాడు చేసినట్లుగా, దాన్ని విరక్కొట్టేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా గమనిస్తాం. ఈ వాక్యాన్ని చదివినప్పుడు నా హృదయంలోకి వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, నిహుష్టాన్ని ఎవరు చేశారు? మోషే గారు చేశారు. ఎవరు చేయమంటే చేశారు? దేవదేవుడు స్వయంగా మోషేకి, మోషే నీవు ఇత్తడి సర్పాన్ని చెయ్యని చెప్పినప్పుడు దేవుడు మోషేకి చెప్పటాన్ని బట్టి మోషే చేశారు. మోషే చేసినప్పుడు ప్రజలందరూ ఆ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వాళ్ళు చనిపోకుండా వారు బ్రతికినట్లుగా మనం వాక్యంలో నేర్చుకున్నాం. దేవుడు చేసిన దానిని ఇక్కడ హిస్కియా గారు తుత్తునీలుగా చేశాడు, అంటే విరగ్గొట్టేశాడు దాన్ని. మీరు గమనిస్తున్నారు, మీరు పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు చేసిన దాన్ని హిస్కియా గారు దాన్ని విరగ్గొట్టేశారు. అదేంటండి, దేవుడు చేసింది, దైవజనుడు దేవుని మాట బట్టి చేసిన దాన్ని హిస్కియా గారు విరగ్గొట్టడం ఏంటంటే, ఇది దేవుడే చేసినా కానీ ఇశ్రాయేలులు దాన్ని విగ్రహంగా కొలిచారు. అది హిస్కియా పాయింట్. హిస్కియా ఎందుకు దానిని విరగ్గొట్టాడనంటే, అది దేవుడు చేసినా కానీ దానిని విగ్రహంగా ఇశ్రాయేలీయులు చేసుకున్నారు, అది కూడా విగ్రహారాధనే అని హిస్కియా దానిని విరగ్గొట్టాడు. ఇవి రెండు నేను ధ్యానం చేసినప్పుడు నా మనసులోకి వచ్చిన ఒక ఆలోచన మీతో స్ట్రైట్గా చెప్తాను. దేవుడు తన పనిని జరిగించుకోవడానికి కొన్ని వస్తువులని దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు దేవుడు వాడుకున్నంత మాత్రాన ఆ వస్తువు మనకి దేవత కానీ దేవుడు కానీ అయిపోకూడదు. మీకు ఉదాహరణ చెప్తాను. మీకు ఈ వీడియో నేను రికార్డ్ చేయడానికి నాకు ఫోన్ అవసరం. ఫోన్లో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఎడిట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను, యూట్యూబ్లో మీరు అందరూ చూస్తారు. ఇప్పుడు ఫోన్ మనకి దేవుడు అయిపోతుందా? నేను చెప్పిన మీరు మాటలు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫోన్ మనకి దేవుడు కాకూడదు కదా. ఫోన్ ఏంటంటే ఒక వస్తువు, అది దేవుని పని జరగడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి వస్తువు. ఈ వస్తువులు వాడుకుని నేను దేవుని పని చేస్తాను, వీడియోస్ తీస్తాను, ఎడిటింగ్ చేస్తాను, అప్లోడ్స్ చేస్తాను, విశ్వాసులతో మాట్లాడతాను, ఇంకా బైబిల్ చదువుకుంటాను, యూట్యూబ్ వీడియోస్, అభిషేకించబడిన దైవజనుల్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తాను, ఎట్సెట్రా ఎట్సెట్రా. చాలా పనులు, మంచి పనులు మనం ఈ ఫోన్తో చేస్తాం. అయినంత మాత్రాన ఇది మనకి విగ్రహం కాకూడదు కదా. ఈ దినాన సేవకులుగా నేను మీకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, సేవకులమైన మమ్మల్ని అయినా కానీ లేదా దేవుడు వాడుకున్న ఏ వస్తువునైనా కానీ దయచేసి మీరు విగ్రహాలుగా చేసుకోవద్దని మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈ విషయం మీకు కొంచెం బాధగా అనిపించినా నేను నిజం మాట్లాడుతున్నాను, ఎందుకంటే భక్తి మార్గంలో మనం భ్రష్టత్వంలో వెళ్ళకూడదని ప్రేమతో తెలియపరుస్తున్నాను. యూట్యూబ్ మనకు అవసరం, యూట్యూబ్ అవసరం. కోవిడ్ టైంలో మనమంతా యూట్యూబ్లోనేగా వాక్యాలు చూసింది, యూట్యూబ్లో ఆరాధనలో పాల్గొన్నాం, యూట్యూబ్లో ప్రార్థనలో పాల్గొన్నాం, ఫేస్బుక్ వాడాము. అయినంత మాత్రాన్ని ఇదినాన్ని యూట్యూబ్ ఏమైపోతుందంటే, కొంతమంది జీవితాలకి సంఘానికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటంటే యూట్యూబ్లో లైవ్ చూస్తున్నాము అని అంటున్నారు. ఇది సరైన భక్తి కాదు, ఇది ఒక రకమైన విగ్రహారాధన. దేవనామానికి మహిమ కలుగును గాక. అట్ ద సేమ్ టైం ఒక సేవకుడినైనా కానివ్వండి, ఈ రోజున దేవుణ్ణి ఆరాధించే వారికన్నా సేవకులను ఆరాధించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. దయచేసి చెప్తున్నాను, సేవకుల్ని ప్రేమించండి, అభిమానించండి, గౌరవించండి, గణపరచండి, తప్పులేదు తప్పులేదు. కానీ గాడ్ ఇస్ సావరేన్, దేవుడు దేవుడే. దేవుని మాట కంటే సేవకుని మాటను చాలా మంది విలువగా చూస్తున్నారు. పలానా పాస్టర్ గారు చెప్పారు అందుకని ఈ వాక్యం ఎలాగానని. కాదండి, దేవుని వాక్యం కాబట్టి అందులో ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఉంటుంది. అది విషయాన్ని మనం గమనించాలి. అట్ ద సేమ్ టైం ఇంకా మీకు క్లియర్గా నేను మీకు చెప్పాలంటే, చాలా విషయాల్లో వాక్యముల నుండి మనం మిస్లీడ్ అవుతున్నామని నా ఒపీనియన్.
ఇంకా మీకు ఒక అడుగు ముందుకే చెప్పాలని అంటే, మనము దేవుని వాక్యం మీద కట్టబడాలి, అంతేగాని దేవుడు వాడుకునే వస్తువుల మీద మన బతి కట్టబడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, అభిషేక తైలం కొబ్బరి నూనె ఉందనుకోండి, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేయమని వాక్యమే స్పష్టంగా సెలవిస్తుంది. దీని అర్థం ఏంటంటే, మనము దేవుని వాక్యములో విశ్వాసం ఉంచకుండా, దేవుని వాక్యానుసారంగా మనం నడవకుండా అభిషేక తైలం తీసుకెళ్లి రాసేయటం అనేది కొంతమంది జీవితాల్లో ఒక అలవాటుగా మారిపోయింది. అంటే నేను స్ట్రైట్గా నా మనసులో ఉన్న ఒక ఆలోచన, నేను ఒక ఒపీనియన్కి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు కొబ్బరి నూనె ఒక విగ్రహంగా తయారైంది మనకి. అంటే మనం దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి, దేవుని వాక్యములో విశ్వసించాలి, యేసు గాయాలలో మనం స్వస్థత పొందుతాము. ఏమండి ఏమండి, వాక్యానుసారంగా నడవాలి. ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ ఒక ఎత్తు. అట్ ద సేమ్ టైం ప్రభు ఇచ్చిన నడిపింపుని బట్టి కొబ్బరి నూనెకి ప్రార్థన చేసుకుని, లేదా దైవ సేవకులు ప్రార్థించినట్టు కొబ్బరి నూనె రాసుకోండి. తప్పు పాపం కాదు నా ఉద్దేశం. నేను కొబ్బరి నూనెకి వ్యతిరేకం కాదు, విరోధిని కాదు, గమనించాలి మీరు. తప్పు కొబ్బరి నూనె వాడటంలో తప్పేం కాదు, దానిని వాక్యం చెప్తుంది వాడు. కానీ అదే ఒక ఇదిగా, ఒక విగ్రహారాధనగా దానిని తయారు చేసుకోవటం అనేది మాత్రం దేవుని వాక్యములో నుండి తప్పు అని నేను మీకు ప్రాముఖ్యత తెలియపరుస్తున్నాను. ఎందుకనంటే మోషే చేసిన సర్పమే దేవుని పని జరిగింది అక్కడ. వాళ్ళందరూ చచ్చిపోకుండా బతికారు. అయినంత మాత్రం ఇశ్రాయేలీయుల నెవిస్టానని తీసుకొచ్చేసి, ఇత్తడి సర్పాన్ని తీసుకొచ్చి నెవిస్టానని పేరు వేసుకుని దానికి ధూపం వేయడం మొదలు పెట్టారంట, విగ్రహారాధన చేయడం మొదలు పెట్టారు. దేవుడు ఎంత నీతి కలిగిన దేవుడు అంటే, తాను పెట్టిన నియమము సహితము దానిని ప్రజలు దానిని వేరొక రూపంలో దానిని వాడుకున్నట్లయితే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. అది అందులో ఆయన నీతి మనం గమనించాలి. ఇది నేను చేసింది అయినా కానీ, నేను చేసింది అయినా కానీ దీనిని మీరు సక్రమంగా మీరు ఇచ్చేయట్లేదు కాబట్టి నేను దాన్ని ఎంకరేజ్ చేయను అని దేవుడు స్పష్టంగా హిస్కియా ద్వారా తన పని తాను జరిగించుకున్నాడండి. అట్ ద సేమ్ టైం కొబ్బరి నూనెనే కాదు, ఒక కర్చీఫ్ అనే కానివ్వండి, లేకపోతే ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా, మీరు ఏదన్నా కానివ్వండి. మీ భక్తి జీవితంలో మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మొదట దేవుడు, దేవుని వాక్యము, తర్వాత ఇంకేదైనా. దేవుని వాక్యాన్ని దేవుణ్ణి ఓవర్టేక్ చేసి వస్తువులు కానీ వ్యక్తులు కానీ వెళ్ళారనుకోండి, స్ట్రైట్గా వీళ్ళు ఏమవుతున్నారంటే విగ్రహారాధన. ఈ విగ్రహారాధన వల్ల జరిగేది ఏంటంటే భ్రష్టత్వం వస్తుంది. అంటే వాళ్ళు ఆత్మీయంగా పతనమవుతున్న విషయం కూడా వాళ్ళకి అర్థం కాదు. కొరకు దేవుని బిడ్డలారా గమనించండి, ఈ విషయాలు కొంచెం గాడ్గా మనకు అనిపించవచ్చు, కానీ నిజాలు అవి. మనకు నచ్చకపోయినంత మాత్రమే నిజం అబద్ధమైపోదు, మనకు నచ్చినంత మాత్రమే నిజం అబద్ధం నిజమవుతుంది. కనుక ప్రేమపూర్వకంగా సహృదయంతో ఒక దైవజనుడిగా భారంతో మీకు నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఒకసారి వాక్యాన్ని మీరు పరిశీలించి చదవండి. దేవుని వాక్యము కాకుండా దేవుడి వాక్కు కాకుండా దేవుడు కాకుండా, దేవుడు వాడుకున్న వ్యక్తులైనా, దేవుడు వాడుకున్న వస్తువులైనా, సంఘాలైనా మన హృదయాలలో పెద్దపీట కనుక వేసుకున్నట్లయితే, ఇంక్లూడింగ్ దైవజనులు సహితం ఎవ్వరు దీనికి అతీతులు కాదు. ఒక సేవకుడు మొదట ఉండవలసింది దేవుని దగ్గర, సేవకుడికి సప్లై ఏది దేవుని దగ్గర, సేవకుడు బతుకు ఊపిరి ఉనికి ఉన్నది దేవుని దగ్గర, సేవకుడు బతకాల్సింది దేవుని కోసం. అర్థమవుతుందండి? సో ఒక సేవకుడు దేవునికి ప్రాధాన్యత లేకుండా తన సంఘాన్ని తాను విగ్రహం చేసుకుని, లేదా తన సంఘాన్ని తను నిలబెట్టుకోవడానికి వాక్యాన్ని ఏ విధంగా తను మలుచుకుని ఇది చేసినట్లయితే, సేవకుడికి సహితం తన పరిస్థితులన్నీ కూడా విగ్రహంగా తయారైపోతున్నాయి. సేవకుడికి సహితం తన సంఘమే తన విగ్రహం అవుతుంది, తన నేమ్ తన విగ్రహం అవుతుంది, తన ఫేమ్ తనకు విగ్రహం అవుతుంది. ఇవన్నీ కూడా ఏం జరుగుతుందంటే, పేరుకి క్రైస్తవులు మనం చెప్పుకుంటా ఆత్మీయతలో ఉన్నటువంటి అభిషేకాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. ఒకప్పుడు దైవజనులు ఉన్నటువంటి వైరాగ్యం మన జీవితాల్లో కొదవవుతుంది, క్రైస్తవులు ఉన్నటువంటి వైరాగ్యం మన జీవితాల్లో కొదవవుతుంది అని నేను మీకు ప్రాముఖ్యత తెలియపరుస్తున్నాను. సో ట్రై టు అండర్స్టాండ్, ఒక సేవకుడిగా నా హృదయంలో ఉన్న ఒక భారాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. మీ అందరికీ నచ్చిన వాక్యం చెప్తే మీరందరూ నన్ను లైక్ చేస్తారు, అన్ని ఇచ్చేస్తారు, ఓకే, వెరీ ఫైన్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ లవ్. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, మిమ్మల్ని నేను ప్రేమించిన వ్యక్తిని కాబట్టి దేవుని వాక్యం మీకు ఉన్నదన్నట్టుగా పంచాలన్న ఆశతో నేను మీకు తెలియపరుస్తున్నాను. వెదర్ ఇది మీకు గాయపరిచినా కానీ, గాయం మీకు అనిపించినా కానీ, ఐఎమ్ నాట్ సారీ ఫర్ దట్. ఎందుకనంటే ఈ గాయం మీకు మేలు చేస్తుంది. మేలు కోరుచు స్నేహితుడు గాయం చేస్తాడు, పాపోడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ఈ దినాన్ని మీరు వాక్యమును పరిశీలించి చదవండి. ఇంకొక మాట స్ట్రైట్గా మీకు చెప్తున్నాను, ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇంకొంచెం నేను అడుగు ముందుకేసి చెప్తాను. ఇదేంటంటే,
నేటి దినాల్లో చాలా మంది బైబిల్ చదివేళ్ళు ఎవరు లేరండి. వెరీ రేర్ బైబిల్ చదువుతున్నారు క్రైస్తవులు సైతం. యూట్యూబ్లో వాక్యం ఎంతమంది చూస్తున్నారంటే 195 మంది అందరూ యూట్యూబ్లో వాక్యం చూస్తున్నాం, యూట్యూబ్లో వాక్యం చూస్తున్నాం. మరి మీరు బైబిల్ చదువుతున్నారా? మా బైబిల్ మేము తెరము. పాలన పాస్టర్ గారు చెప్తున్నారు యూట్యూబ్లో వాక్యం చూస్తాం, ఇంక్లూడింగ్ మీ నేనైనా కానివ్వండి. మీకు అర్థమవుతుందని నేను మీకు తెలియపరిచేది. కనుక దేవుని వాక్యాన్ని చేత పట్టుకోండి, బైబిల్ తీయండి, చదవండి, పరిశోధించండి, దేవుణ్ణి తెలుసుకోండి. మొదట క్రైస్తవులమైన మనం అనుకోవచ్చు మాకు దేవుడు తెలియకపోవటం ఏంటి, యేసు ప్రభు మన దేవుడు, మన ఆయన సొంత రక్షకుడిని అంగీకరించే బాప్తిజాలు పొందాంగా, అయిపోలేదు భక్తి. వాస్తవానికి మనం దేవుణ్ణి తెలుసుకోవడం మొదలు పెడితే లోతులకు వెళ్ళే కొద్దీ దేవుడు అనుదినం అనుక్షణం కొత్తగానే ఉంటాడు. ఫైనల్గా నేను మీకు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. కనుక ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మన విశ్వాస జీవితం అనేది వస్తువుల మీదో వ్యక్తుల మీదో కట్టబట్టం కాదు. సేవకుడున్న మేము సహోదరులారా, సహోదరులారా, మనం సేవ చేసే సేవకులు, చేతులు జోడించి చెప్తున్నాను, మనం సేవ దేవుని ఉన్నతమైన యాచకత్వానికి పిలవబడ్డం, ప్రభుకు ఆలోచన చొప్పునే చేద్దాం. ఈ లోకంలో ఉన్నది ఏది మనల్ని పట్టేసుకుని ఒక విగ్రహంగా మనకు తయారయ్యి ఏమండి దేవుని సేవ చేయవలసిన మనం ఆ సేవ చేస్తున్నాం అనుకుంటా మనం ఏవేవేవేవో మనం చేసినట్లయితే ఆ ఫలం మనం పొందలేము. ఆత్మీయతలో సంఘములు ఉద్యమాన్ని మనం చూడలేం. కనుక దేవుని బిడ్డలారు గమనించండి, ఈ కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి ఆ పనిలో మీరు నేను పాలిభాగస్తులు కావాలని కోరుకుంటున్నాను. కనుక మన విశ్వాస జీవితంలో దేవుడు కాకుండా ఏది మనకి ఇదిగా ఉన్నా కానీ దానిని మన జీవితంలోంచి తొలగించడం మంచిది అని నా వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ఈ వీడియో ద్వారా మీరు ఆత్మ సంబంధంగా దీవించబడినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే లైక్, కామెంట్, షేర్ మీరు చేయవలసిందిగా ప్రాంతం తెలియపరుస్తున్నాను. చెప్పబడిన అంశాన్ని మాత్రం దయచేసి మీరు ఆలోచించాలి, ఆలోచించి మీ నిర్ణయం మీరు తీసుకోవాల్సిందిగా ప్రాంతం తెలియజేస్తే మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.